పంచాయతీ ఎన్నికలు మొదటి దశ అయిపోయింది, రెండవ దశ కూడా నిర్ణయం అయింది, ఇక మూడో దశలో ఆరంభమవుతుంది. మూడో దశలో ఉన్నాం. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి 3244 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సిపికి 2637, అది టీడీపీకి 598. మా పార్టీ రెబల్స్ అలాగే మిగతా పార్టీల నుంచి ఎన్నుకున్న వాళ్ళు మిగతా 99 అయ్యారనేది గత ఎన్నికలు జరిగిన తర్వాత మేము పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పాము. దానికి సంబంధించిన ఏ నియోజకవర్గం ఎంతెంత మంది గెలిచారు, ఏం గెలిచారు, ఫోటోలతో సహా అవి ప్రకటించడం కూడా జరిగింది. మా పార్టీ సానుభూతి గెలిచారనే అంశాన్ని ఇక రెండో విడత నిన్న రాత్రితో కౌంటింగ్ పూర్తయింది. ఇంకొకటో రెండో ఇంకా రాలే. 3328 పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. దానికి సంబంధించి అందులో 538 ఏకగ్రీవాలయ్యాయి. ఆ ఏకగ్రీవాల్లో 511 వైఎస్ఆర్సిపి పార్టీ సానుభూతులు, మా పార్టీ సానుభూతులు 27, మిగతావి టీడీపీ మిగతా పార్టీల తాలూకు సానుభూతులు 27 మంది ఎన్నికైన అంశాన్ని అందరికి తెలిసిన విషయం అది. వాటితో కలుపుకొని మొత్తం పంచాయతీ 3328 పంచాయతీలు అయితే వైఎస్ఆర్సిపికి అంటే ఏకగ్రీవాలు జరిగినంత కలుపుకొని 2639 2639 వైఎస్ఆర్సిపి సంతృప్తిపరులు ఎన్నికయ్యారు. టీడీపీకి 536 సంతృప్తిపరులు, బీజేపీకి 6, జనసేన పార్టీకి 36, మిగతా మా రెబల్స్ కానీ లేకపోతే మిగతా ఇండిపెండెంట్ కానీ అందరూ కలుపుకొని ఇంకో 108. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, 3328 స్థానాలకి ఎన్నికలు జరిగితే అందులో యునానిమస్ 538 యునానిమస్ అయిపోతే ఇంకా 2787 స్థానాలకు వచ్చి ఎన్నికలు నిర్వహిస్తే అందులో వైఎస్ఆర్సీ పార్టీ మా పార్టీకి 2639 మా పార్టీ సంతృప్తిపరులు, 536 టీడీపీ సంతృప్తిపరులు, 6 బీజేపీకి సంబంధించిన సంతృప్తిపరులు, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన సంతృప్తిపరులు 36 మంది, మా పార్టీ రెబల్స్ ఇంక ఇండిపెండెంట్స్ అందరూ కలిపి 108 అంది గెలిచిన నేపథ్యం. ఇది రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి. నేను గత ఎన్నికల్లోనే మేము చెప్పాం, మన మొదటిపేట జరిగిన వెంటనే చెప్పడం జరిగింది. ఇదే పరంపర కొనసాగుతుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల
గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా 100% అంటే ఒక 10-15% తప్ప అందరూ ఆ పార్టీ పట్ల మక్కువతో ఉన్నారు నాయకత్వాన్ని బలపరుస్తున్నారు ఇంకా మా తాలూకా బాధ్యత ఇంకా పెరుగుతుంది అనే విషయాన్ని మనం చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అత్యంతమైంది ఇది వాస్తవం ఏవో కాకిలకలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అంకిల గారిడిలు కాదు వీటికి సంబంధించిన అన్నీ కూడా మొన్న ఎలాగైతే మొదలు పెడతలో మా శాసనసభ్యులు మా పార్టీ పెద్దలు ఉండి ఫోటోలతో సహా ప్రచురించామో అదే విధంగా రేపు ఎల్లుండి వాటిని అన్నింటినీ కూడా పబ్లిష్ చేయడం కూడా జరుగుతుంది మీడియాకి ఇవ్వడం కూడా జరుగుతుంది ఎందుకు చెప్తున్నామంటే ఇది ప్రభుత్వం చేస్తున్న పనితీరుకి ఇది ఒక నిదర్శనం ప్రభుత్వం చేస్తున్న పనితీరుకి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఆయన మీద అభిమానానికి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్న దానికి ఇది ఒక తార్కాణం ఎన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎన్ని ఆవాగ్లు చావాగ్లు మాట్లాడినప్పటికీ ఎన్ని అసందర్భమైన ఆలోచన చేసినప్పటికీ ఎన్ని కుతంత్రాలు పడినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజానికి మందరూ కూడా ఈ పార్టీ పట్ల పార్టీ కార్యక్రమాల పట్ల ప్రజా సంఖ్య పార్టీ చేసిన ప్రజా సంఖ్యం పట్ల సంతృప్తికరంగా ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం డిస్ట్రిబ్యూట్ చేస్తే దానివల్ల అయిపోతుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు ఆ అంశాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖ రూపంలో ప్రధానమంత్రి గారికి తెలియపరిచారు మూడు అంశాలని నష్టాలు వస్తున్న అంశంలో దానికి క్యాపిటల్ మైనింగ్ ఇవ్వండి దానికి అప్పులు ఉన్నాయి కాబట్టి అప్పులను ఈక్విటీ కింద మార్చండి వడ్డీని ఈక్విటీ కింద మార్చండి మార్చి లయబిలిటీ తీసుకురావాలని మా ముఖ్యమంత్రి గారు తనకు ఆలోచనగా పారిశ్రామిక దాంట్లో ఒక విధానాన్ని రూపొందించాలని చెప్పి వారికి సలహా సూచనలు ఇవ్వడం రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది అంతేకాకుండా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు స్థానిక పార్లమెంట్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నేను రోజున సాక్షాత్ మా పార్లమెంట్ మెంబర్లు అందరూ కూడా కలిసి వెళ్ళి మరి నిన్న హోమ్ మినిస్టర్ గారిని కలవడం విశాఖ ఉక్కు మీద మా తాలూకు మా పార్టీ అభిప్రాయాన్ని చెప్పడం కూడా జరిగింది అంతేకాకుండా స్థానికంగా జరుగుతున్న ఆందోళనలో మా పార్లమెంట్ మా రాజ్యసభ సభ్యులు సాయిరెడ్డి గారు మా గౌరవ శాసనసభ్యులు స్థానికంగా ఉన్న మా శాసనసభ్యులు అందరూ కూడా ప్రతి అంశంలోనూ కూడా వాళ్ళతో కూడా పాల్గొంటూ వాళ్ళ సంఘీభావం తెలపడమే కాకుండా మా ప్రభుత్వం తాలూకు ఆలోచనని మా ముఖ్యమంత్రి తాలూకు ఆలోచనని నిర్ద్వంద్వంగా నిర్దోషంగా వ్యక్తపరచడం కూడా జరిగింది పూర్తిగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏ విధంగా ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదనేది మా తాలూకా అభిప్రాయం మా వాదన దానికోసం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కేంద్రానికి అందివ్వాలనే పూర్తిగా అందివ్వడానికి ఉన్నామనేది దాని ద్వారా తెలియజేస్తున్నాం దురదృష్టం బా ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తానని కేంద్రం తీసుకోవడం నిర్ణయం చాలా విచారకరమైన దురదృష్ట నిర్ణయంగా తెలియజేస్తున్నాం దాన్ని ఖండిస్తున్నాం ఎస్ అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం పెడతాం ఇంకా అవసరమైతే ఏ కార్యక్రమం చేస్తే దానికి ఉపయోగపడుతుందో ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తారనే విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు లేఖలోనే చెప్పారు తప్పకుండా చేస్తాం అవసరం తగ్గట్లు ఓకే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి అటు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతం సంబంధించి ఎన్నికలు కానీ వాటి అన్నిటికీ దానికి కట్టుబడి ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తామనేది ఇప్పటికే చెప్పడం జరిగింది చేస్తున్నాం కూడా
ఆ నాపేజ్యంలో మున్సిపల్ ఎన్నికల సంబంధించిన అంశాన్ని కూడా ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారం అందించడానికి పూర్తికున్నాం ఏ క్షణాన ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం తగ్గట్టు కార్యాచరణ ప్రభుత్వం సహాయంతో రూపొందిస్తామని చెప్పని ఇచ్చిన వారు ఇచ్చిన కార్యాచరణ ప్రకారం ప్రభుత్వం దాన్ని అవలంబిస్తూ ముందుకెళ్తామనే విషయాన్ని తెలియజేస్తున్నా ఎప్పుడంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారం మేము తయారుగా ఉన్నామనేది ప్రభుత్వం తరపు ఉద్దేశంగా మీకు చెప్తున్నాను।